నమస్తే అండి, వెల్కమ్ టు మన ఇంటి పంట. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మీకు షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఈ సంవత్సరం తెచ్చుకున్న చామంతి మొక్కల్ని ఎలా నేను నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంచుకోవాలి అనే దాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఈ ఇయర్ తెచ్చుకున్నప్పుడు ఇలా పూలు పూసాయండి. మళ్ళీ వాటిని ఏం చేశానంటే కట్ చేసి మళ్ళీ వాటికి కొంత ఎరువు ఇవ్వడం జరిగింది. చక్కగా మళ్ళీ చిగుళ్ళు వచ్చాయి, అన్నిటికీ మళ్ళీ పూలు కూడా వచ్చాయి. సో వీటిని ఏం చేయాలంటే, ఇవి నెక్స్ట్ ఇయర్కి మదర్ ప్లాంట్ కింద అవుతుంది. పక్క నుంచి పిలకలు బాగా వస్తాయి. బాగా వచ్చినప్పుడు వాటిని మళ్ళీ తీసి మనం వేరే కంటైనర్స్లోకి ఒక్కొక్క మొక్కని మార్చుకున్నట్టయితే చక్కగా బుషీగా వచ్చి, పించింగ్ చేస్తూ ఉన్నట్టయితే బుషీగా వచ్చి మళ్ళీ మనకి ఇలా గుత్తులు గుత్తులుగా చక్కగా ఫ్లవర్స్ మంచిగా వస్తాయి. సో నేను దాన్ని ఎలా చేశాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇలా పూసిన తర్వాత, పూలన్నీ అయిపోయిన తర్వాత నేను వాటిని కట్ చేశానండి. చిట్టి చామంతులు కూడా పట్టుకొచ్చాను. అయితే ఈ చిట్టి చామంతులు కూడా పుయ్యగానే నేను అక్కడి నుంచి తెచ్చినప్పుడు ఇలా ఉన్నాయి. వాటిని పుయ్యగానే వాటిని కట్ చేసేసాను. కట్ చేసి మొత్తం కాడ మొత్తం కట్ చేశాను. కట్ చేసి ఎరువు ఇవ్వడం జరిగింది. చాలా ఎంత ఒక వారం రోజుల్లోనే మంచిగా పక్క నుంచి చాలా మొక్కలు వచ్చాయి. ఇంకా చాలా పెద్దగా అయ్యాయి. సో ఈ మొక్కలు, ఇది మనము ఎండాకాలంలో ఏం చేయాలంటే, ఇప్పుడు సమ్మర్ వచ్చిన తర్వాత ఇవి ఫుల్ సన్లైట్లో పెట్టినట్టయితే సర్వైవ్ కాలేవు, ఎండిపోయే అవకాశం ఉంది. కాబట్టి సెమీ షేడెడ్గా ఉండే ప్లేస్లోకి వీటిని మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని అలా పెట్టుకొని ఉంచుకున్నట్టయితే మళ్ళీ మనం చిన్న చిన్న మొక్కల్ని మళ్ళీ వేరే సపరేట్ కంటైనర్స్లోకి మార్చుకొని చక్కగా పించింగ్ చేసుకున్నట్టయితే మనకి మళ్ళీ వింటర్ కల్లా చక్కగా ఫ్లవరింగ్ అనేది వస్తుంది. చూడండి ఎంత చక్కగా మళ్ళీ పక్క నుంచి కొమ్మలు అవి వచ్చాయి. ఇవి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. నేను కట్ చేయగానే చక్కగా చాలా మొగ్గలు వచ్చాయండి. కట్ చేసి కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను, కౌడంగ్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను. తర్వాత మస్టర్డ్ కేక్ కూడా ఒకసారి ఇచ్చాను లిక్విడ్ది. సో ఇలా వస్తున్నాయి. అదే మీతో ఒకసారి షేర్ చేసుకుంటే, మీరు కూడా అలా చేస్తారు కదా, నేను చేసింది మీకు షేర్ చేస్తున్నాను. మళ్ళీ చక్కగా మొగ్గలు వచ్చాయండి. ఇది రెండోసారి పూయడము. ఇంక ఈ పూసిన తర్వాత అయిపోతుంది కదా, సీజన్ అయిపోతుంది కదా, ఇవి పెద్దగా అయిపోతుంది అన్నమాట. దీన్ని మనం నెక్స్ట్ ఇయర్కి చాలా కంటైనర్స్లోకి వీటిని వేసుకోవచ్చు. చూడండి, ఇవి రెండు చిట్టి చామంతులు అన్నమాట. అవి మళ్ళీ మొగ్గలు వచ్చాయి చక్కగా. మిగతావి కూడా చాలా మొగ్గలు వచ్చాయి. ఇవి పూసిన తర్వాత ఇంకా ఆగిపోతాయి. వాటిని మనం కొంచెం షేడ్లో పెట్టుకొని ఎండాకాలం సర్వైవ్ అయ్యేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఆగస్టు అలా, జూలై ఆగస్ట్ అలా మనం వేరే కంటైనర్స్లో నాటుకున్నట్టయితే చక్కగా మళ్ళీ శీతాకాలం కల్లా చక్కగా పూస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నా వీడియోస్ మీకు ఉపయోగకరంగా ఉన్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా అడ్వైజ్లు ఉంటే కమెంట్ చేయండి.